पार्टी शर्मिलम्मा मन अंदर मा अंदर उम्मड़ी आंध्र प्रदेश को मंदिर गुंडे राजशेखर रेड्डी गारु आये सतीमणि विजयम्म गारी मुदुलपट्टि मुदुल तनय तर्वात राजशेखर रेड्डी गारी मरण तर्वात अटान मरण तर्वात जगन्मोहन रेड्डी गारी राजकीयाल तेर मीदकि वच्चिन तर्वात आयन प्रियतम सहोदरिगा कोट्लादि मंदिकि अंदरिकी परिचयं సహజంగానే అది ఈరోజు మీరన్నట్టు ఒక వార్తలాగా ఇది వస్తుంది. దీని మీద రాజకీయంగా చెప్పాలంటే ఒక రకంగా ఉంటుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ప్లెయిన్గా స్ట్రైట్గా ఉన్నది ఉన్నట్టు చెప్పాలనుకుంటారు కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా కొంచెం చెప్పడం కోసమనేనా నేను కొద్దిగా మాట్లాడతాను దీని మీద ఈ విషయం మీద. ఎందుకంటే దీని మీద తప్పుడు భాష్యాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది వస్తున్నాయి ఆల్రెడీ. మేము ఎప్పుడు చెప్తున్నట్టే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక అజెండా పెట్టుకొని అందరూ సమావేశమై ఒక పార్టీ పెడదాం అనుకొని వచ్చింది కాదు. రాజశేఖర్ రెడ్డి గారు అనుకొని పరిస్థితుల్లో ఆయన హఠాన్మారణం అయిన తర్వాత వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో కోట్లాది మంది అభిమానుల నుంచి వచ్చిన విన్నపమనండి లేదా వాళ్ళ ఆయన మరణం తట్టుకోలేక గుండెలు ఆగిపోవడం అండి అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కదలడం అలాగే కాంగ్రెస్ నుంచి వాళ్ళు బయటికి గెంటే ప్రయత్నం చేయడము ఇట్ వాజ్ ఆల్ హిస్టరీ. అందులో ప్రాసెస్లో పార్ట్గా తల్లి కొడుకు మాత్రమే బయటకు వచ్చి ఆ తర్వాత అభిమానించే ఎమ్మెల్యేలు కానీ శాసన పార్లమెంట్ సభ్యులు రావడము ఓ పార్టీ షేప్ తీసుకోవడము ఓ జర్నీ మొదలయ్యాక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ రావడం అలాగే అక్రమ కేసుల్లో ఈయన జైల్లో ఉన్నప్పుడు షర్మిలమ్మ సుదీర్ఘ పాదయాత్ర చేయడము ఇవన్నీ కూడా మోర్ స్టేట్ మొత్తం కుటుంబంగా స్టేట్లో అభిమానించే పేదలు వెనకబడిన వర్గాలు రైతులు అందరూ మేమున్నాం మీ వెనకని నడిపితే జగన్మోహన్ రెడ్డి గారు ముందుండి ఒక కాన్ఫిడెన్స్ ప్రజలకు ఇస్తూ వాళ్ళ నుంచి తను కాన్ఫిడెన్స్ తీసుకుంటూ ఎదురొడ్డి పోరాడి 10 ఏళ్ల తర్వాత ఇక్కడ అధికారంలోకి వచ్చాం. ఈ మధ్యలో మరొక ఊహించంది దుర్బుద్ధితో అప్పట్లో సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం అనేది ఇది కూడా జరిగిపోయింది. ఎప్పుడైతే రాష్ట్రం రెండు ముక్కలైందో తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా అన్యాయంగా మన ఆంధ్రప్రదేశ్ ఎలాంటి ఇది లేకుండా గుండెకాయ లాంటి హైదరాబాద్ అక్కడే ఉంచి అక్కడ ఉంచడంలో తప్పులేదు ఎందుకంటే తెలంగాణలో అది పార్ట్ కానీ దానికి తగినట్టుగా కాంపెన్సేషన్ లేకుండా మన రాష్ట్రాన్ని పక్కకు దోసి సవత్తల్లి ప్రేమ సెంటర్ చూపి ఆ నేపథ్యంలో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత 14 నుంచి 19 వరకు మళ్ళీ ఆపోజిషన్లో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక తిరుగులేని మ్యాండేట్తో ప్రజా తీర్పుతో జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో ఉన్నారు. మాకు రాష్ట్రం డివైడ్ అయినప్పటి నుంచి క్వశ్చన్లు వస్తూనే ఉన్నాయి. ఆయనతో అసోసియేట్ అయిన ముందు నుంచి అసోసియేట్ అయిన మాలాంటి వాళ్ళు కానీ నాయకులు సీనియర్ నాయకులు కానీ ఆ తెలంగాణలో పార్టీ ఎట్లుండాలి అనే దాని మీద ఫస్ట్ నుంచి ఒక థింకింగ్ ప్రాసెస్ అయితే నడుస్తున్నది. మా అప్పుడు మా అధ్యక్షుడు ప్రస్తుతం మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎప్పుడెప్పుడు పోతున్నాం చెప్తూనే వచ్చాం. మా లాంటి వాళ్ళం కూడా తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి గారి పట్ల అభిమానం ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడే ఆకాంక్షలు చాలా ఉన్నాయి. అక్కడ రాజశేఖర రెడ్డి గారి వాటెవర్ ఆయన కళలు కన్నా దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఓన్ చేసుకుంటే బాగుంటుంది. ప్రజల్లో ఆదరణ ఉన్నప్పుడు అనేది ఎప్పటికప్పుడు డిస్కషన్కి వచ్చినప్పుడైనా ఐ హావ్ అబ్జర్వ్డ్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక కన్సిస్టెంట్గా ఒక లైన్ ఆఫ్ థింకింగ్లో అయితే ఉన్నారు. ఆయన అనేది ఒకటే ఏంటంటే స్టేట్ ఒకసారి డివైడ్ అయ్యాక రెండు స్టేట్స్కు సంబంధించి రెండు రాష్ట్రాలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సమన్వయంతోనో సహకారంతోనో
సాధించుకోవాల్సినవి చేసుకోదగ్గవి చాలా అంశాలు ఉంటాయి అట్ ది సేమ్ టైం ఉమ్మడి ప్రయోజనాలు కొన్ని ఉంటాయి ఒకరికి ప్రయోజనము ఇంకొకరు నష్టంగా భావించే పరస్పర భిన్నమైన ప్రయోజనాలు కూడా ఉంటే ఉన్నాయి ఉండే అవకాశం కూడా కదా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒకరి అక్కడికి పోయి ఏ ప్రయత్నం చేసినా అక్కడ ఉన్న రాజకీయ శక్తులకు పార్టీలకు ఇదే కారణం చూపి ఏదో బయట నుంచి వచ్చారని చెప్పి చూపి ఆ సెంటిమెంట్ మీద లేని గ్యాప్ పెరిగే అవకాశం ఉంది దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి వద్దని నిర్ద్వందంగానే చెప్తూ వచ్చారు నేను కూడా చాలా సార్లు నేను చెప్పాను మిగిలిన సీనియర్ నాయకులు రాజకీయంగా చెప్పే ఉన్నారు సన్నిహితులు కూడా చెప్పారు ఎందుకంటే పొటెన్షియల్ ఉంది ప్లస్ హోప్స్ ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రం ఉంటే మనం వచ్చే అవకాశం ఉండేది డివైడ్ అయినందువల్ల అప్పట్లో ఒకందుకు అది కూడా కారణమైంది ఇక్కడ మిస్ కావడానికి 14లో సో వై నాట్ మళ్ళీ ట్రై చేయొచ్చు వాక్యూమ్ ఉంది కాంగ్రెస్ అక్కడ వీక్ అయిందని ఇప్పుడు డిస్కషన్స్ అవుతున్నాయి రీసెంట్ జీహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా జరిగింది ఈ ఎన్నికల్లో కూడా నాదే అందులో హైదరాబాద్ లాంటి వేర్ ఇంతగా సెటిలర్స్ ఉన్న చోట నేను సో అంత క్లారిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి దీనివల్ల మన స్టేట్ ప్రయోజనాలు దెబ్బతింటాయి మన ప్రయోజన ప్రజల ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది ఎందుకంటే సహజంగానే ఇప్పుడు ఉండే దాంట్లో ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఏదన్న అప్రోచ్ కావడం అడగడానికి గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఉండేది స్టేట్ టు స్టేట్ ఉండేది పొలిటికల్ పార్టీగా ప్రెజెన్స్ అక్కడ ఉన్నప్పుడు అక్కడున్న రూలింగ్ పార్టీ ఎవరున్నా కూడా దే విల్ లుక్ అట్ అస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగానే చూస్తుంటారు వీకి ఎక్కడ ప్రయోజనం జరిగితే ఎక్కడ అక్కడ స్కోర్ చేస్తారనో ఇంకోటనో దాన్నే కారణంగా చూపి వ్యతిరేకించి దెబ్బతీయాలనే అవకాశం ఉన్నందువల్ల ఈ ప్రయత్నమే మన ప్రయోజనాలకు ఆటంకంగా ఉంటుంది కాబట్టి వద్దు అనేది స్థిరమైన ఒపీనియన్